వెల్కమ్ టు వ్యూ పాయింట్ కింగ్ ప్రవీణ్ అరెస్ట్ ఒక హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా గత ఐదు రోజులుగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో థాయిలాండ్ పోలీసులు సోమవారం దాడి చేసి తొంభై మూడు మందిని అరెస్ట్ చేశారు అందులో ఎనభై మూడు మంది భారతీయులున్నారు మరో నలుగురు మయన్మార్ కు చెందిన వారు కాగా ఆరుగురు థాయిలాండ్ కు చెందిన వారు ఉన్నారు గ్యాంబ్లింగ్ లో పట్టుబడిన వరలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు చీకూటితో పాటుగా మెదక్ డిసిసిబి చైర్మన్ చెట్టి దేవేందర్ రెడ్డి రెడ్డి మేడ్చల్ జిల్లా గాజుల రామారాం వీఆర్య వాసు ఇసుక వ్యాపారి సాగర్ రెడ్డి భరత్ రెడ్డి మల్లికార్జునరావు బిల్డర్ మధు వర్మ తిరుమలరావు బొమ్ముడి మధుసూదన్ తదితరులు ఉన్నట్లుగా తెలిసింది అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు గత నెల ఇరవై ఏడు నుంచి విధులకు కాకపోవడంతో వీఆర్ఎవాస్ వాసును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చీకోటి ప్రవీణ్ టీం థాయిలాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహణ ఇదే ఫస్ట్ టైం కాదని రెండోసారి నిర్వహించేందుకు వెళ్లి అక్కడి పోలీసులకు అడ్డంగా బుక్ అయినట్లుగాను తెలుస్తోంది ఏప్రిల్ పదకొండు నుంచి పదహారు వరకు తొలిసారి విజయవంతంగా క్యాస్నో నిర్వహించారు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే ఒకటి వరకు రెండోసారి క్యాస్నో ఈవెంట్ ఏర్పాటు చేసి థాయిలాండ్ పోలీసులకు చిక్కారు థాయిలాండ్ లోని బ్యాంక్ లామోంగ్ జిల్లా చోన్బూరిలో ఉన్న ఆసియా పట్టాయా హోటల్లో గదులు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుట్టు చప్పుడు కాకుండా గ్యాంబిలింగ్ నిర్వహించారు గ్యాంబిలింగ్ నిర్వహించే సమయంలో హోటల్ సిబ్బందిని కూడా గదుల్లోకి అనుమతించలేదని తెలిసిందే హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్లడానికి చీకోటి ప్రవీణ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఖర్చు నిమిత్తం మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది అనంతరం వారందరినీ అక్కడికి తీసుకువెళ్లి గ్యాంబ్లింగ్ నిర్వహించాడు అయితే గోవాకు చెందిన మరో క్యాసినో వ్యాపారి థాయ్లాండ్ ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది అతడి సమాచారం మేరకు పక్కాగా నిఘా ఉంచిన థాయ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వారి వద్ద నుంచి యాభై కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ లక్ష వేల ఇండియన్ కరెన్సీ తొంభై రెండు మొబైల్ ఫోన్లు మూడు నోట్ పుస్తకాలు కంప్యూటర్లు ఒక ఐప్యాడ్ దాదాపు వెయ్యి మిలియన్ రూపాయల విలువైన జూదం క్రెడిట్ల రికార్డులను కలిగి ఉన్న లాంగ్ బుక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు